అంటే రాబోయే ఎన్నికలు 2019 ఎన్నికలకు మీరు ఎలా మీ పార్టీ నుంచి ఎలా సిద్ధమవుతున్నారు అంటే నాడు తీసుకుంటే షర్మిలా గారు ఒకవైపు ఒకవైపు విజయమ్మ గారు కూడా చాలా మద్దతుగా ఉంటారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆ ఇద్దరూ కూడా పార్టీలో పెద్ద అంటి ముట్టనట్లున్నారు ఈ సందర్భంలో జగన్ ఒంటరిగానే ముందుకు పోతున్నారు అంటే ఆయన ఒక్కరు ఎంత మటుకు ముందుకు పోతారంటారు అంటే 2019 ఎలక్షన్స్కి వాళ్ళు కలిసి వస్తారంటారా జగన్ గారు ఒంటరిగా పోటంలో ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్ గారు జనంలోనే ఉంటాడు మాసెస్ లోనే ఉంటాడు అంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల మందిని లేకపోతే ఇన్ని కోట్ల మందిని కలిసినటువంటి ప్రజానాయకుడు ఎవరు కూడా ఉండరు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడైనా కూడా జగన్ గారు ఈ తక్కువ కాలంలో కలిసినంత మందిని బహుశా రాజశేఖర రెడ్డి గారు కూడా పెద్ద ఆయన కూడా కలిసి ఉండకపోవచ్చు అదంగా నిరంతరం ప్రజల్లో ఉంటాడు ఒక పెద్ద మాస్ లీడర్ జగన్ గారు అయితే ప్రజలైతే ఓటమికి కారణమే కదా ప్రజలు ఓట్లు వేయకపోవడంతోనే ప్రతిపక్షంలో కూర్చున్నారు ఈ రోజు నేను అంటున్నది ఏమంటే ఇప్పుడు 170 నియోజకవర్గంలో ఇంటింటికి పొమ్మని చెప్తున్నాడు చంద్రబాబు రాష్ట్ర మన జగన్ గారు ఇంటింటికి పోవడం కాకుండా ఇంట్లో కూర్చొని వాళ్ళతో చేయడం రాష్ట్ర స్థాయిలో సరిగ్గా జరగడం లేదనేది గడప గడపు వైఎస్ఆర్ సిపి కార్యక్రమం చేపట్టినా అది సక్రమంగా సాగడం లేదు దాని మీద పర్యవేక్షణ కూడా సరిగ్గా లేదనేది ఒక వాదన అది అంతా కూడా తప్పు ఎందుకంటే ఇది వీళ్ళు ఊహించుకుంటున్నది వేరు మేము చేయాలనుకుంటున్నది ఏమంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆయనక ఆవరేజ్గా ఒక 70 మంది వస్తూ ఉంటారు ఒకరోజు 120-150 మంది అంతమందితో పోతేనే బాగా అందరితో ఇంటరాక్ట్ కాగలం ప్రజల బాధలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదేదో ఒకరోజు ప్రోగ్రాం కాదు 5 నెలలు పట్టొచ్చు 6 నెలలు పట్టొచ్చు ఇది ప్రోగ్రాం రోజు వేల మందితో పోవడానికి ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది అంతేకాకుండా ప్రయోజనం కూడా ఆశించిన ప్రయోజనం నెరవేరదు అందుకని అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది అంతేకాకుండా మొత్తం ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రిలో తిరగమని జగన్ గారు చెప్పలే అదేవిధంగా ప్రతిరోజు పొమ్మని కూడా చెప్పలే వారంలో 3 రోజుల్లో 4 రోజుల్లో తిరగండి ఈవినింగ్ టైమ్స్ దండిగా టైం ఉందని చెప్పి చెప్పినాడు దాన్ని సరిగా అర్థం చేసుకోవడంలో ఒకరు శని ఆది శుక్రవారం తిరుగుతున్నారు ఒకరు సోమ మంగళ బుధవారం తిరుగుతున్నారు అయితే ప్రతి నియోజకవర్గంలోనే వర్క్ జరుగుతుంది రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు మా శంకరనారాయణ మన చెప్తాడు మా జిల్లా అధ్యక్షుడు కూతురు పెళ్లి పెట్టుకున్నాడు 10వ తేదీ మన ఇప్పుడు జగన్ గారు ఫోన్ చేశాడంట ఒక 10 రోజుల క్రితం అధ్యక్ష 3 రోజులు అయింది నువ్వు తిరక్క అని 3 రోజులు అయింది నువ్వు ఎత్తి పెట్టి స్టార్ట్ చేయన్నాడు అని అంటే మానిటర్ చేస్తున్నారు జగన్ గారి దగ్గరికి డైరెక్ట్గా పోతుంది మెసేజ్ ఎవరు తిరుగుతున్నారు ఎవరు లేదనేది జగన్ గారు మానిటర్ చేస్తూ ఉన్నాడు బాగా జరుగుతుంది వీళ్ళు అనుకున్నట్టు అదేదో తిరునాళ్ళ మాదిరో లేకపోతే జగన్ గారు భరోసా యాత్ర మాదిరో జగన్ గారు ఓదార్పు యాత్ర మాత్రం జరుగుతుందని చెప్పి భావించడం అట్లా ఆలోచించడం తప్పు ఇక్కడ జగన్ గారు ప్రజల్లో ఉన్నప్పటికీ 2019 ఎలక్షన్ కాడికి షర్మిలా గారు విజయమ్మ గారు కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందంటారు వారు సరైన సమయంలో తప్పకుండా వస్తారు ఈసారి చాలా స్ట్రాటజిక్గా కూడా పోతాం మేము రాష్ట్రంలో కూడా మా బలాబలాలను కరెక్ట్గానే అంచనా వేసుకుంటాం అంతేకాకుండా ప్రకటించే అవకాశం ఉందా అలా అట్లాంటి మోసపు హామీలతో గెలవాలని మేము అనుకోవడం లేదు పక్క స్ట్రాటజీతో పోతాం అంతేకాకుండా పోయినసారి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని దెబ్బతీసింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా విమానం తెచ్చిస్తాను కూడా చెప్పవచ్చు ఈసారి కరెక్ట్గా అంచనా వేసుకొని పోతాం అంతేకాకుండా గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత వచ్చింది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకతను మీకు అనుకూలంగా మలుచుకోవడంలో కానీ ప్రజలకు సరైన క్రమంలో వివరింప చేయడంలో కానీ మీరు వైఫల్యం చెందుతున్నారు మీ మధ్య ఉన్న వర్గ విభేదాలు ఎందుకు కారణం అనేది ఇక్కడ ఒక ప్రస్తావన ఈ జగన్ ఒక పెద్ద మాస్ లీడర్ జగన్ జగన్ చేసినంత ఫైట్ జగన్ గారు చేసినంత ఫైట్ ఎవరు చేస్తున్నారు ప్రజాసం మీరు ప్రజలు ఈ రోజు కూడా మర్చిపోకోకుండా ఉన్నారంటే రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ రుణాలు కానీ డ్వాక్రా రుణాలు కానీ చేనేత రుణాలు కానీ జగన్ గారు దాన్ని పదే పదే దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నాడు ప్రజా ఇష్యూస్ ఇప్పుడు క్యాపిటల్ ఇష్యూ కానీ లేకపోతే నదీ జలాలకు సంబంధించిన ఇష్యూ కానీ జగన్ గారి కంటే ప్రజా ఉద్యమాన్ని ఎవరు చేస్తూ ఉన్నారు ఇప్పుడు దాన్ని మరింత విస్తృతం చేయడానికి ఇప్పుడు డోర్ టు డోర్ పోతున్నప్పుడు ఇప్పుడు నేను పోయా 12 రోజులు పోయా మళ్ళీ ఒక 4 రోజుల పాటు ఓ టీం వర్క్ చేయించాము 14 రోజుల తర్వాత మేము అజిటేషన్ చేస్తే 6000 మంది స్వచ్ఛందంగా వీధి వాళ్ళంతా వచ్చి రోడ్డు మీద కూర్చొని 10 గంటల నుంచి 10:30 నుంచి రాత్రి 6:30 వరకు చేసినారంటే మేము ప్రజల్లో పోతున్నాం ఇష్యూస్ టేకప్ చేస్తూ ఉన్నాం
కొన్ని చోట్ల కొన్ని లోపాలు ఉండొచ్చు వాటన్నిటిని సరిదిద్దడానికి కూడా ఈ ఇల్లు పోవడం అనేది తోడ్పడుతుంది ప్రజల దగ్గర పోవడం అనే దానికంటే గొప్ప కార్యక్రమం మరొకటి ఉండదు ఇంత గొప్ప కార్యక్రమాన్ని జగన్ గారు చేపట్టారు ప్రజల్లో ఎప్పుడూ వైఎస్ఆర్ పార్టీ కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మేమందరం ప్రజల్లో ఉంటున్నాం ఇప్పుడు మరింత ప్రజల్లోకి పోవడం వల్ల మేము మరింత బలపడతాం జగన్ గారి పట్ల సానుభూతి కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఈ గవర్నమెంట్ మోసపు హామీలు ఇచ్చింది మా తాళిబొట్లు ఇవన్నీ కూడా పోయేటట్టు చేసింది ఈ తప్పుడు హామీల వల్ల మేము చాలా నష్టపోయినామన్న అభిప్రాయం చాలామందిలో ఉంది ఇప్పుడు యాక్చువల్గా అంటే ఒకరోజు తహసీల్దార్ ఆఫీసర్ పోతే ఒక ఆడామె 1.5 సంవత్సరం క్రితమే బండబూతులు తిడతాం చంద్రబాబు నాయుడు గారు నేను వెంటనే అన్న ముఖ్యమంత్రి గారిని అట్ట అనకూడదమ్మా అంటే ఆమె వెంటనే సార్ నువ్వు అట్ట అంటున్నావు చూడు సార్ నా బుక్ నాకు ఎంత వడ్డీ పడిందో చూడు సార్ నా కడుపులో మంట మండుతాం సార్ అనకుండా ఎట్టుంటాం సార్ చంద్రబాబు అని అనింది ఆమె అంటే ప్రజల్లో మోసం చేసినాడనే అభిప్రాయం బలంగా ఇవన్నీ కూడా మాకు రేపు ఇదిగా మారిపోతే తర్వాత చంద్రబాబు గారు తను ఈ విభజన చెందిన బ్యాక్గ్రౌండ్లో ప్రజలు అసలైన సమస్యలు పట్టుకొని ఫైట్ చేయడానికి బదులు మొత్తం రాజధాని మీద పడిపోయినాడు రాజధాని అంటూ విదేశాలు తిరుగుకుంటా తన టైము తన శక్తి సామర్థ్యాలంతా కూడా వృథా చేసుకుంటూ ఉన్నాడు రేపొద్దున ఆ రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారి గుదిబండగా మారుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేడు నాది ప్రభుత్వ వైఫల్యాలే 2019లో మిమ్మల్ని గెలిపిస్తాయంటారా ప్రభుత్వ వైఫల్యాలు ప్లస్ జగన్కు ఉన్నటువంటి జనాకర్షణ జగన్ గారుకున్న ఆకర్షణ 2014లో కూడా జనాకర్షణ అంతగానే ఉండింది అంటే 2019లో మరింత పెరిగే అవకాశం జనాకర్షణతో పాటు అప్పుడు కొన్ని రాష్ట్ర విభజన చెందిన బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపు హామీలను ప్రజలు నమ్మినారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో గవర్నమెంట్కి వచ్చే మోడీతో జత కలిసినాడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాడు అట్లా చంద్రబాబు నాయుడు గారు భయంతో పనిచేశాడు ఈసారి మేము చాలా స్ట్రాటజిక్గానే పోతాం ఈసారి ఎలాంటి పొరపాటు చేయడానికి మేము సిద్ధంగా లేము ఈసారి తప్పనిసరిగా ఘన విజయాన్ని సాధిస్తాము జగన్ గారికి ఉన్న ఫైటింగ్ నేచర్ కానీ జగన్ గారికి ఉన్న ఇష్యూస్ పైన అవగాహన కానీ వీటన్నిటితో ఇప్పుడు సీనియర్ లీడర్స్ చాలామంది స్టేట్ సెంటర్లోనే ఉంటూ పనిచేస్తున్నారు టీం వర్క్ జరుగుతూ ఉంది తప్పనిసరిగా ఈ అనుభవము ప్లస్ జగన్ గారికి ఉన్న శక్తి సామర్థ్యం వీటన్నిటి వల్ల నెక్స్ట్ టైం డెఫినెట్గా మేమే గవర్నమెంట్కి వస్తాం ఇప్పుడు పయ్యావల కేశవ్కి సంబంధించి ఉరవకొండలో కొన్ని గోదాములు ఉన్నాయి రైతుల పేరు మీద కూడా అన్ని వ్యవసాయానికి సంబంధించిన పప్పు శనగ కానీ వేరుశనగ అక్రమంగా నిల్వ ఉంచడము వాటితో బ్లాక్ మార్కెట్ చేయడం అనేది కూడా చేస్తుంటారంటారు సో అది ఎంతవరకు వాస్తవం యాక్చువల్గా బాగా అలిగేషన్స్ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా బాగా తీవ్రమైన అలిగేషన్స్ వచ్చినాయి రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు రైతుల పేరు బినామీలు